నమస్కారం. నా పేరు ఎస్కే తులసిదాస్ నాయకు, వెంకటంపల్లి పెద్దతాండ, నా వజ్రగూరు మండలము, అనంతపురం జిల్లా. నేను గత 20 సంవత్సరాల నుండి నేను వ్యవసాయం చేస్తున్నాను. నా పొలంలో వివిధమైన పంటలు సాగు చేస్తున్నాను. ఈ భూమి తాత తండ్రిలో వారసత్వం వచ్చిండే భూమి ఇది. ఈ భూమిని పూజించాలి, తల్లి రుణము తీర్చాలి. మట్టి ఆరోగ్యమే మన ఆరోగ్యం, మనుషుల ఆరోగ్యము. అధిక మోతాదులో వాతావరణంలో కలుషితం అవుతూ ఉంది. మంచి తిండి లేక మంచాలు పడ్డాము, గొప్పలు పోయాము, మొక్కలు వదిలాము. చెట్టు చీమ పుట్టు పురుగ నశించిపోతే మనిషికి మిగిలేది బాధ. నేల తల్లికి రసాయన ఎరువులు, పురుగు మందులు ఇచ్చి బలవంతంగా జీవరాశులను చంపేస్తున్నాము. నేల తల్లికి గాలి ప్రాణము, నీరు దేహమని, నిప్పు శక్తి అని, నింగే ఇల్లు అని మనము భావించాలి. రైతులకు నేస్తాం, పిప్పి ఆకు అమృతం, దాని గొప్పతనము చూస్తాం. పిప్పి ఆకు అమృతం, కాయ కొమ్ము ఆకు తినే పురుగులు, రసం పీల్చే పురుగులను దగ్గర రానికుండా కాపాడుతుంది. ఇంకా తెగులు రాకోకుండా ముందు జాగ్రత్త అమృతాన్ని ఉపయోగిస్తాను. దీంతో పాటు మొక్కలకి తక్షణమే శక్తినిచ్చి పంటకు ఆరోగ్యంగా పెరగడానికి శక్తినిస్తుంది. రైతుల ఇంట సీరల పంట నింపడానికి పిప్పి ఆకు అమృతము సహాయపడుతుంది. పిప్పి ఆకు అమృతం కొమ్మత్తు శక్తి గల అమృతం. అన్ని పంటలకు ఆరోగ్యము. మొక్క పెరగడానికి పోషకాలు అందడానికి సహాయపడుతుంది. కాయ కొమ్ము ఆకులు కొరికి తినే పురుగులు, రసం పీల్చే పురుగులు, తెగుళ్ళు నివారిస్తుంది. ఈ అమృతము ఎంతో గొప్ప ఔషధము. మొక్కలకు తక్షణమే శక్తినిస్తుంది. దీనిని పిచ్చిగాలు చేయడం వలన తేమను ఎక్కువ రోజు నిలబెడి మొక్కలను కాపాడుతుంది. ఈ అమృతం వలన మొక్కలో నత్రజని, పొటాషియం, భాస్వరం లాంటి పోషకాల వలన ఆరోగ్యంగా ఉంటుంది. ఈ అమృతము మీ పంటలకు బాగా మేలు చేస్తుంది. పిప్పి ఆకు అమృతానికి కావలసిన పదార్థాలు 1 కేజీ పిప్పి ఆకు. కేజీ ఆవు పేడ. 3 లీటర్ నిమాస్త్రం. ఆవుమూత్రము 3 లీటర్లు. పెరుగు 1 లీటర్. పిప్పాకు అమృతానికి తయారు చేసే విధానము, ముందుగా పిప్పాకు రుబ్బుకోవాలి. ముందుగా 100 లీటర్ నీళ్లు తీసుకోవాలి. ముందుగా
రుబ్బుకున్న పిప్పాకును నీటిలో కలపవలెను. మూత్రము 3 లీటర్లు నీళ్ళలో కలపవలెను. నీళ్ళలో కలుపుకోవాలను. నిమాస్త్రము 3 లీటర్లు కలుపుకోవాలను. ద్రావణానికి సమానంగా కలుపుకోవాలను. ఈ అమృతానికి 4 రోజులకు ఉదయము సాయంత్రము కలదిప్పాలి. ఈ అమృతానికి 4 రోజులు నీళ్ళలో మురుగు పెట్టాలి. ఇలా ఒక సంచి కప్పుకోవాలి. ఈ అమృతానికి 4 రోజుల తర్వాత ఒడపోసుకొని 1 ఎకరాకు పిచ్చికారి చేసుకోవాలను. ఈ అమృతానికి పైసా ఖర్చు లేకుండా తయారు చేసుకోవచ్చు. ఉపయోగాలు: పంటకు, మనుషులకు, పశువులకు ఔషధం లాంటిది. అన్ని పంటలకు శక్తినిస్తుంది. ఈ వాసనకు రెక్కల పురుగులు గుడ్డు పెట్టదు. ముఖ్యంగా వరి పంటకు అగ్గి తెగులకు దరి చేరదు. అలాగే వేరుశనగ, వంగ, కంది, టమోటా, మిరప పంటలకు బాగా పనిచేస్తుంది. హాని కలిగించే పురుగులు దగ్గర కూడా రానివు. పిప్పాకు అమృతం పిచ్చికారితో పెద్ద పురుగులను నాశనం చేస్తుంది. ఇదే పిప్పాకు గొప్పతనం. మన పూర్వీకుల అనుభవం గలదే పిప్పాకు అమృతం. వ్యవసాయంలో ఇలాంటి ద్రోవణాలు మర్చిపోవడం వల్లనే మనకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి. ఇంత మంచి పిప్పాకును మర్చిపోతే మన జీవితాలు మనమే మర్చిపోయినట్లు. ధన్యవాదాలు.